2021 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 1,09,159 మంది విద్యార్థుల ఖాతాల్లో తొలి విడతగా మొత్తం 104.10 కోట్లు జమ చేయడం జరిగిందని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ వివేకానంద హాల్ నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగ గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జేసి డిఆర్ఓసి హెచ్ సత్యబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకు మంచి జరిగేలా